జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా మహబూబా ముఫ్తీ ఖరారు కావడంతో దేశంలోని ప్రధాన దిక్కుల్లో మహిళా ముఖ్యమంత్రి ఉన్నట్లు అయింది. మహబూబా ముఫ్తీతో కలిపి ప్రస్తుతం దేశంలో 5 మహిళలు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు. జమ్మూ కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మహబూబా ముఫ్తీ బాధ్యతలు స్వీకరించుకున్నారు. కట్టుబాట్లు ఎక్కువగా ఉండే ఇస్లాం మతం నుంచి వచ్చి ఏకంగా పార్టీ అధినేత్రి కావడమే కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు మహబూబా ముఫ్తీ. ఈ పదవి తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణంతో వచ్చినప్పటికీ మహబూబా కూడా ఏం తక్కువ తినలేదు. కాశ్మీర్ లోయలో మహిళల సమస్యల పట్ల పోరాడే నాయకురాలిగా ఆమెకు మంచి పేరుంది. దూసుకుపోయే తత్వం, వర్తమాన రాజకీయాలపై పట్టు కారణంగా పీడీపీలోని ఇతర నేతల్ని పక్కన పెట్టి అధ్యక్ష బాధ్యతలు చేపట్టగలిగారు. ఇక పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ గురించి దేశవ్యాప్తంగా తెలుసు. కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలుకొట్టి సీఎం పీఠాన్ని అధిరోహించిన ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ. దీది అని అభిమానంగా పిలుచుకునే మమతా బెనర్జీది ముక్కుసూటిగా పోయే తత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడని నైజాం ఆమెకే సొంతం. అభివృద్ధికి నమూనాగా చెప్పుకునే గుజరాత్ ను పాలిస్తున్నారు ఆనందీబెన్ పటేల్. ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఆనందీబెన్ పటేల్ పేరును స్వయంగా ప్రతిపాదించారు మోడీ. మోడీ కారణంగా సీఎం పదవిలో కూర్చున్న ఆనందీ పాలనలో తనదైన ముద్ర కోసం ప్రయత్నించిన కన్న కూతురిపై వచ్చిన భూ కుంభకోణం ఆరోపణలు ఆమెను ఇరకాటంలో పెట్టాయి. రాజవంశం నుంచి వచ్చి జైపూర్ కోటను పాలిస్తున్న మరో మహిళ వసుంధరా రాజే. రాజస్థాన్ కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న వసుంధరా రాజే కూడా పాలనా పరంగా తన ముద్రను వేసిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీకి సాయం చేశారన్న ఆరోపణలు ఆమెను ఇబ్బందులకు గురిచేశాయి. ఓ దశలో పదవిని కోల్పోయే పరిస్థితులు వచ్చినా బీజేపీ పెద్దలు అండగా నిలవడంతో సీఎంగా కొనసాగుతున్నారు. దక్షిణాది రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న మహిళల్లో ముందు వరుసలో ఉంటారు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. తమిళనాడు రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు పురుచితల ఇవి. ఇక జయలలిత పని అయిపోయిందని అనుకున్నప్పుడల్లా గోడకు కొట్టిన బంతిలా మళ్లీ పైకి రావడం ఈమె ప్రత్యేకత. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలుకెళ్లినా అక్కడి నుంచే ఎన్నికలకు సారథ్యం వహించి సీఎం పీఠాన్ని దక్కించుకున్న సత్తా ఆమెది.